హాయ్ వెల్కమ్ టు సినీ కలర్స్ హాస్య నాయకుడిగా యాభై సినిమాలకి పైగా చేసిన అల్లరి నరేష్ ఇక విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించాలని నిర్ణయానికి వచ్చాడు ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన సినిమానే నాంది ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అలాగే మరో కొత్త పాయింట్ తో నడిచే ఇట్లో మారేడుపల్లి ప్రజానికం సినిమాను చేశాడు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఖరారు చేసుకున్నారు ఈ నెల ఇరవైవ తేదీన హైదరాబాద్ లోని పార్ లో ఈ వేడుకను ప్లాన్ చేశారు ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ను ను వదిలారు రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది చీఫ్ గెస్ట్ ఎవరనేది మాత్రం ఇంకా చెప్పలేదు ప్రదీప్ రంగనాథ్ ఈ సినిమాకి దర్శకుడు హీరో కూడా ఆయన జోడీగా ఇవానా నటించిన ఈ సినిమాను ఈ నెల ఇరవై ఐదవ తేదీన తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు వంశీ పైడిపల్లి అనిల్ రావిపూడి గౌరవ అధ్యక్షులుగా హాజరయ్యారు ఈ స్టేజ్ పై దిల్ రాజు మాట్లాడుతూ లవ్ టుడే అంటే ప్రేమ అనేది ఈ రోజులో ఎలా ఉంది అనేదే ఈ సినిమా కథ ఇప్పటికీ తమిళనాడులో ఈ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలై యాభై కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఈ మధ్య కాలంలో కన్నడ సినిమా అయిన కాంతారా గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకున్నారు అదే విధంగా లవ్ టుడే గురించి కూడా మాట్లాడుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు అని తెలిపారు ఇక డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఉండే ఆ క్రేజ్ వేరు భారతీయుడు రోబో ఐలాంటి సినిమాలతో హిట్ కొట్టి డిఫరెంట్ స్టైల్ ని పరిచయం చేస్తాడు శంకర్ తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఆయన సినిమాల్లో డైరెక్ట్ చేసిన పాటలు మరో ఎత్తు ప్రపంచంలో ఉండే అద్భుతమైన పాత్రల్ని ఆయన పాటల్లో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు ఒక్క పాట కోసం ఎన్ని రోజులైనా వేచి చేస్తాడు ఎంత దూరం అయినా వెళ్తాడు అయితే రామ్ చరణ్ హీరో క్యారా అద్వానీ హీరోయిన్ గా నడుస్తున్న చిత్రం ఆర్సి ఫిఫ్టీన్ లో ఒక పాటను భారీ బడ్జెట్ తో తీస్తున్నారు దిల్ ప్రొడక్షన్ ప్రొడక్షన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై తీస్తున్న ఈ చిత్రంలోని పాటను పదిహేను కోట్ల రూపాయలు పెట్టి తీస్తున్నారు పన్నెండు రోజుల పాటు న్యూజిలాండ్ లో షూటింగ్ జరుగుతుంది ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు ఒక పాటను పదిహేను కోట్ల బడ్జెట్ తీస్తున్నారన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు సినిమాపై హైప్ ను మరింత పెంచింది టాలీవుడ్ బ్యూటీ సమంత కథానాయికగా నటించిన చిత్రం యశోద ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి శామ్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు యశోద చిత్రాన్ని సూపర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు తన అభిమానులకు సమంత ధన్యవాదాలు తెలిపింది ప్రియమైన ప్రేక్షకులకు యశోదాపై మీరు చూపిస్తున్న ప్రేమ ఆదరణకు ధన్యవాదాలు మీ ప్రశంసలు మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది యశోదా చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉంది ఇప్పుడు నా మనసు గాల్లో తేలినట్లుగా ఉంది యశోదా మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్లకు ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్లకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను అని షేర్ చేసింది కవిశ్వక్ సేన్ హీరోగా ఆయన దర్శక నిర్మాణంలో ధమ్కి సినిమా రూపొందింది లవ్ రొమాన్స్ యాక్షన్ ఎమోషన్ నేపథ్యంలో ఈ కథను ప్రసన్న కుమార్ బెజ్వాడ అందించాడు ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు బాలయ్య ముఖ్య అతిథిగా ఈ వేడుక జరిగింది ఆడిటోరియంలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ బాలయ్య మైక్ ను పైకి ఎగరేసి పట్టుకుని తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ఈ సినిమాలో హీరో వాడే ఊత పదం డైలాగ్ ను చెబుతూ మరింత హుషారుని రేకెత్తించారు ఇక తెలంగాణ యాసలో మాట్లాడుతూ మరింత జోర్ పెంచారు ఈ సినిమాలో గెట్ అవుట్ ఆఫ్ మై కార్ అనే డైలాగ్ ను గుర్తించిన ప్రస్తావన తీసుకువచ్చారు అదే సమయంలో మరో డైలాగ్ కూడా వాడ అంటూ ఏదో విషయాన్ని గుర్తు చేయడానికి ట్రై చేసి దాన్ని కవర్ చేస్తారు దాంతో ఆడిటోరియంలో మరింత సందడి పెరిగింది చూసారు కదా ఇది వాళ్ళ సినీ కలర్స్ మరో సినీ కలర్స్ తో మళ్ళీ కలుద్దాం చూస్తున్నానండి వై టీవీ